Hello friends, nenu mee Mamatha, Mamatha Telugu vlogs channel ki swagatham. Ee roju recipe vachesi coconut pudding andi. Aithe dinni ela simple ga tayar chesukolo chuddamu. Deen kosam munduga oka mixer jar teeskoni danloki oka cup kobbarikaya mukkalu add cheyali. Alage oka cup bellam add cheyalandi. Muduru kobbarikaya aithe chaala baaguntundi. ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలకి ఒక కప్పు బెల్లం అనేది స్వీట్ కరెక్ట్ గా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసి దీనిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుందాము కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు చూపిస్తానండి ఈ విధంగా ఉండాలి నేను చెప్పిన కొలతలతో మీరు వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలండి ఇప్పుడు దీనిలోకి వేయించిన మిరియాలు ఇంకా యాలక్కాయలు పొడి యాడ్ చేయాలి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పుడింగ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలండి ఇలా ఒక స్టీల్ గిన్నె తీసుకొని లోతుగా ఉండేది దానిలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలండి కొంచెం వెలుతుండేలాగే మనం ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలండి లేదంటే పొంగిపోతుందన్నమాట ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు దానిలోని ఒక ప్లేట్ పెట్టాలండి ఈ గిన్నె డైరెక్ట్ గా పెట్టినట్లయితే ఒలికిపోతుందన్నమాట ఇలా సపోర్ట్ కోసం ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఈ కోకోనట్ మిక్చర్ ఉన్న గిన్నె పెట్టాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు దాన్ని బయటికి తీసి చల్లారు చేసుకోవాలి చూసారు కదా గట్టిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఫ్రిజ్ లో ఒక 2 గంటల పాటు పెట్టి మనం సర్వ్ చేసుకోవచ్చు మనం ఇట్లా అంచులేమీ లూస్ చేయక్కర్లేదండి గిన్నె తోటి బోర్లింగ్ చేస్తే ప్లేట్ లోకి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ముక్కలుగా కోసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్